అబ్బా ఇప్పుడే కరెంటు పోవాలా? ఛా, మంచి సీన్ మిస్ అయిపోయింది. ఆకలి వేస్తుంది, ఫుడ్ అయినా ఏదో ఒకటి తిందాం. ఏం పెట్టారో ఏంటో. హే వాటర్. అమ్మయ్యా ఫుడ్ ఏం పెట్టారు? బా మళ్ళీ ఇదేనా? కొత్తగా ఏమైనా పెట్టచ్చు కదా. ఏంటేదో మంచి వాసన వస్తుంది. చెత్త! అమ్మో ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ దీన్ని వెళ్ళి టచ్ చేస్తే అక్కతో పడలేము. అబ్బా బోర్ కొడుతుంది, ఏం చేద్దాం? ఏంటేదో తేడాగా ఉంది, బ్లాడర్ ఫిల్ అయిపోయినట్టుంది, చూసుకోవాలి. అమ్మ బాబోయ్, నేను ఇంటికి వస్తే చాలు సంబర పడిపోతుంది. నాకే అప్పుడప్పుడు నా మొహం చూసి చిరాకు వస్తుంది. నీకు బోర్ కొట్టగా? ఏహే, నిన్ను చూసి ఎవడే ఎగ్జైట్ అయిపోతున్నాడు? నువ్వేమన్నా పక్కింటి రాకీ గడవ అనుకుంటున్నావా? ఏదో ఒక కోతి మొహం వేసుకుని నన్ను తొందరగా వాక్కి తీసుకెళ్ళు, అర్జెంట్ సుస్సు ఇక్కడ. అబ్బా 2 మినిట్స్. అబ్బా మళ్ళా 2 మినిట్సా? పోనీ నీ కార్ టైర్ మీదనో లేకపోతే పక్కింటి గేట్ మీదనో పోసేనా? చెప్పు, పోసేనా? అమ్మ వద్దులే, కమ్ 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 కమ్. అలా రా దారికి, తొందరగా తీసుకెళ్ళే, బ్లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. అయిపోయిందా పోసుకోవడం? అయిపోయింది, కానీ ఇది కరెక్ట్ కాదే. ఏది కరెక్ట్ కాదు? మాకు కూడా ప్రైవసీ కావాలి. ఇలా రోడ్ల మీద ఓపెన్ ఏరియాలో వెళ్ళడం నాకు కంఫర్టబుల్ గా లేదు, నాకు సిగ్గేస్తుంది. ఏంటి మీకు కూడా సిగ్గేస్తుందా? ఏ మీకేనా ఫీలింగ్స్? మాకుండవా? మాకు కూడా మీలాగా బాధ, ఆనందం, కోపం అన్నీ ఉంటాయమ్మా. ఇప్పటికే ఆ రాకీ గారు 2 సార్లు నేను పిస్ చేస్తున్నప్పుడు చూశాడు, ఎంత షేమ్ షేమ్ ఫీల్ అయినా తెలుసా? అసలు ఇదంతా కాదు, వీ డిమాండ్ జస్టిస్, వీ వాంట్ టాయిలెట్స్, వీ వాంట్ టాయిలెట్స్. పద నా మాట ఎప్పుడు విన్నావా అని. వస్తే ఏంటి ఆ పాటలు? మినిమం కామన్ సెన్స్ ఉందా? ఇంట్లో అమ్మ నాన్నున్నారన్న సెన్స్ లేదా? ఏంటి ఆ పాటలు మాటలు? రాన్ రాను ఆవార దానిలా తయారవుతున్నాం. హలో మిస్, హోల్డ్ ఆన్. అది మీ భాషలో భూత అవ్వచ్చేమో, మా భాషలో కాదు. మా భాషలో అది జస్ట్ ఒక పిలుపు అంతే. నువ్వు ముందు నీ కామన్ సెన్స్ యూజ్ చేయి. హే ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఆ డోర్ దగ్గరికి వేసేలమ్మా. అమ్మో చీకటి పడిపోయింది, భయం వేస్తుంది. శ్రీ అంజనేయం, ప్రసన్న అంజనేయం, శ్రీ అంజనేయం. ఏంటా సౌండ్? అసలు ఎవడు చెప్పాడు వీళ్ళకి కుక్కల్ని సెక్యూరిటీ కోసం వాడొచ్చని? చీకట్లో ఉండాలంటే మాకు కూడా భయమే. ఈ భయంతో నేను నిద్రపట్టి జావదు మాకు, అందుకే పొద్దునంతా ఇంట్లో పడుకుంటూ ఈ దోమలు పురుగులు తెగ కుట్టేస్తున్నాయి. అయినా ఈ వాట్సాప్, ఫేస్బుక్ వల్ల నా మీద ప్రెషర్ కొంచెం తగ్గిపోయిందిలే. మా అక్కేలానో రాత్రంతా సోషల్ మీడియాలో ఆన్లైన్ ఉంటుంది, సో నేను పెద్దగా సెక్యూరిటీ గురించి వరి అవ్వక్కర్లేదు, తనే ఇంటికి కాపలా ఉంటుంది. ఏం చేస్తుంది ఇది? ఓ, టెక్నాలజీ మనుషులకి డాగ్ ఫిల్టర్స్ ఇవ్వడమే కాదు, వీళ్ళని సెక్యూరిటీ డాగ్స్లా మార్చేస్తుంది. హలో హలో మిస్, హలో మిస్, నేను ఇక్కడ ఒక దాన్ని ఉన్నాను, నన్ను పట్టించుకో. అది ఏ ఊరుకో, నాకు చీకటి ఒకటే కాదు, ఈ ఉరుములంటే కూడా చాలా భయం. ఇలాంటి టైంలోనే పక్కన ఎవరో ఒకళ్ళుండి ధైర్యం చెప్తూ ఉండాలి, మా అక్కలాగా. ఏంటి భయపడుతున్నావా? నేనున్నాగా. ఏంటి అక్క అంటున్నాను అనుకుంటున్నారా? మా పేరెంట్స్కి ఇది పుట్టిన తర్వాత నచ్చలేదు అనుకుంటా, అందుకే నన్ను అడాప్ట్ చేసుకున్నారు. నేను ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు, మీరు కూడా మా అక్కకు చెప్పకండి, పాపం పిచ్చి తేడుస్తుంది. అమ్మో చాలా రోజులైంది మన పిల్లతో సెల్ఫీ దిగి. దిగుదాం, సెల్ఫీ టైం. దా ఫోటో దిగుదాం. బా తెల్లారితే చాలు ఫోటోలు దిగడానికి వచ్చేస్తుంది. ఇది దీని ఫోటోలు పిచ్చి. ఏ మొహమైనా కడుక్కో ఫస్ట్. ఏ దూరం జరుగు, ఫాలో సోషల్ డిస్టెన్సింగ్. ఓకే డ్రావే, సెల్ఫీనే. ఏ వెళ్ళి స్నానం చేయి, 3 రోజులైంది స్నానం చేసి, కంపు దొబ్బేస్తుంది ఇక్కడ వరకు. ఛీ, నాస్టీ స్టింక్ హ్యూమన్ బీయింగ్. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్. ఏ ఏంటి ఇది,
చిన్నప్పుడు అంటే ఏదో వదిలేసా కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్యాన్సీ డ్రెస్సులు ఏంటే చిరాగ్గా. కాసేపు మూసుకొని కూర్చుంటావా? స్టే. ఓకే, కొంచెం మంచిగా తీయే. బ్రైట్నెస్ బ్రైట్నెస్ మంచిగా పెట్టు. లో యాంగిల్ లో యాంగిల్ లో తీ. అది అలా తీ. కాసేపు తిన్నగా నించుంటావా? అటు ఇటు తిరక్కు, చిరాకేస్తుంది. ఓయ్ ఏంటి అరుస్తున్నావు? నీకు తెలియదేమో, నాకు ఒక ఇన్స్టా అకౌంట్ ఉంది, దానికి ఒక 20,000 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మనం కూడా సెలబ్రిటీయే, గివ్ సమ్ బ్లడీ రెస్పెక్ట్ అమ్మా. ఓకే ఓకే, సారీ మా తల్లి. ఈ జుట్టు ఒకటి. హలో హలో మిస్, ఒకసారి నా ఫోటోకి ఎన్ని లైక్స్ ఎన్ని కమెంట్స్ వచ్చాయో చూడు. పక్కింటి రాకీ అకౌంట్ నుంచి లైక్ ఆర్ కమెంట్ ఏమైనా వచ్చిందా చూడు. లైక్ చేశాడా, కమెంట్ చేశాడా చెప్పు. ఇంకేం రాలేదురా. డ్యామ్, వీడికి మధ్య నా మీద ప్రేమ తగ్గిపోతుంది చెప్తా. నా టాయ్స్ అన్ని ఎక్కడ పాడేసింది? ఇది ఇక్కడ కనిపించట్లేదు. దీని మీద పెట్టిందా? ఆ పైన పెట్టినట్టు ఉంది, ఎక్కి చూద్దాం. అమ్మయ్యా, ఏంటివి కొత్త టాయ్సా? తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. చండాలంగా ఉంది. అయ్యయ్యో, ఇప్పుడు ఇదంతా నేనే పడేసానా? చంపేస్తుంది. వచ్చేసిందిరా బాబు, అయిపోయింది నా పని. ఏంటి ఇది? నీ పని ఇలా కాదు. మీరు ఆఫీస్లో 8 hours ఒక టై సరిగ్గా కట్టుకుని ఉండలేరు, ఊరికి చిరాకు పడుతూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. మరి 24/7 నాకు ఇది మెడలో వేస్తే ఎలా ఉంటుంది? నువ్వే ఊహించు. సారీ. పిచ్చిది, ఒక్క డైలాగ్కి పడిపోయింది. షమ్మా, బయట ఎండ మండిపోతుంది. నువ్వు ఈ రూమ్లో ఏం చేస్తున్నావురా? ఏ రాకూడదా? ఇది నా ఇల్లే, నా ఇష్టం. కొంచెం ఏసీ ఆన్ చేయవా, ఎండకి మండిపోతుంది ఇక్కడ. ఓయ్ ఏంటా లుక్, ఎక్స్ప్రెషన్ మార్చి ఏసీ ఆన్ చేయి. నేను కూడా ఇంట్లో ఒక మెంబరే, ఐ హ్యావ్ ఎవ్రీ సింగిల్ రైట్ టు ఆస్క్ ఎనీథింగ్. ఓకే. అవును, చెప్పడం మర్చిపోయా. ఈసారి నుంచి కొంచెం మీడియం చిల్డ్ వాటర్ పెట్టండి నా బౌల్లో. నువ్వు నీ ఓవర్ యాక్షన్. నాకు ఐస్ క్రీమ్? నీకు లేదు, నువ్వు ఎంత చూసినా నీకు లేదు. నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు నాకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదో. లేదో, ఏం చేస్తావు? నీ షూలు చెప్పులు అన్ని కొరికేస్తా. అవి ఆల్రెడీ ర్యాక్ లో పెట్టేసా. నీ చార్జర్ యూఎస్బి కేబుల్స్ కూడా కొరికేస్తా. అది కూడా కబోర్డ్ లో పెట్టేసా. అయితే నీ బెడ్ మీద సుసు పోసేస్తా. నీ ఐస్ క్రీమ్ తెస్తాలే. అది అలా రా దారికి. ఏమనుకుంటున్నావు మరి? ఐస్ క్రీమ్ అదిగో చూడండి, వీడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వాడు మంచోడో చెట్టోడో నాకు తెలియదు, కానీ వాడితో ఉన్నంత టైం మా అక్క నన్ను పూర్తిగా మర్చిపోతుంది. అందుకే నాకు కుళ్ళొచ్చేస్తుంది వీడిని చూస్తే. ఏంటి షాక్ అవుతున్నారా? చెప్పాను కదండి మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని. అయినా మీ బెస్ట్ ఇంకెవరితోనో క్లోజ్గా ఉంటే మీరు ఊరుకుంటారా? ఫీల్ అవుతారు కదా. అలానే నేను కూడా. అదిగో చూడండి, నిన్న నాతో సెల్ఫీ తీసుకుంది, ఈరోజు వాడితో తీసుకుంటుంది. సచ్చడి రే ఆగర. చిరాగ్గా ఉంది, నన్ను వదిలే కాసేపు. వెళ్ళమంటున్నా కదా, వెళ్ళు. ఏమైందక్క? విక్రమ్ గారు నన్ను ఎలాగో వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసెళ్ళిపో. నాకెవ్వరు దుప్పో. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారక్క? నేను నిన్ను వదిలే ఎక్కడికి వెళ్తా చెప్పు. నేను ఇక్కడే నీతోనే ఉంటా. ఒకసారి ఆ విక్రమ్ గారి అడ్రస్ ఇవ్వు. వాడికి 36 ఇంజెక్షన్స్ పడకపోతే నిమి తొట్టు. మనుషులందరూ నీలాగుంటే వరల్డ్ ఎంత బెటర్గా ఉంటుందో. అమ్మో, టూ మచ్ లవ్. పద పార్క్ వెళ్దాం. ఎస్ యే, లెట్స్ గో లెట్స్ గో.